ఈ మధ్య కాలంలో జుట్టు ఊడిపోవడం అనేది దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. కానీ ఊడిన వెంట్రుక తిరిగి ఒత్తుగా తొందరగా పెరగాలంటే ఈ వీడియోలో తెలుపబోయే చిట్కాను పాటించండి. మనం ఇక్కడ ఉపయోగించేవి మనకు అందుబాటులో ఉన్న పదార్థాలే, పైగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏవీ ఉండవు. ఆడవారిలో రీగ్రోత్ అనేది చాలా వరకు ఉంటుంది, కానీ మగవారిలో రీగ్రోత్ తక్కువగా ఉంటుంది. దాని కారణంగా చాలామంది బట్టతల అనే సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి సమస్య ఎదురవ్వకుండా ఉండడానికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పొడవుగా పెంచుతుంది. మరి ఆ న్యాచురల్ వంటింటి చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు కావలసిన పదార్థాలు: 4 టీ స్పూన్ల ఉల్లి రసం, 4 టీ స్పూన్ల అల్లం రసం, 4 టీ స్పూన్ల కలబంద గుజ్జు. మీ దగ్గర ఫ్రెష్ కలబంద లేకపోతే అలోవేరా జెల్ని కూడా యూజ్ చేయవచ్చు. 2 టీ స్పూన్ల క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె. ఉల్లి రసంలో సల్ఫర్ అధికంగా ఉంటుంది, అలాగే జుట్టు పెరుగుదలకు కెరాటిన్ అనే ప్రోటీన్ సహకరిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును తిరిగి పెరిగేలా చేస్తుంది. ఈ ఉల్లిపాయ బట్టతలపైన కూడా జుట్టు పెరిగేలా చేస్తుందని నిపుణులు కూడా నిరూపించారు. అల్లం రసం. అల్లం రసం జుట్టుకు అప్లై చేయడం ఏంటా అని మీకు అనిపించవచ్చు. అల్లం రసం బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టును మళ్ళీ పెరిగేలా చేయడంలో అల్లం రసం చక్కగా పనిచేస్తుంది. కలబంద. కలబంద గుజ్జులో ఎంజైమ్స్ తలలోని మృతుకణాలను మురికిని తొలగించి హెయిర్ గ్రోత్ను ప్రమోట్ చేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెంచడానికి సహాయపడుతుంది. క్యాస్టర్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, అవి ఎయిర్ రూట్ను స్ట్రాంగ్గా మార్చి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అయితే వీటన్నిటితో మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో 4 టీ స్పూన్ల ఉల్లి రసాన్ని, 4 టీ స్పూన్ల అల్లం రసాన్ని, 4 టీ స్పూన్ల కలబంద గుజ్జుని, 2 టీ స్పూన్ల క్యాస్టర్ ఆయిల్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీరు జుట్టు ఊడిపోయిన ప్లేస్లో అప్లై చేయాలి. డాండ్రఫ్ ఉంటే స్కాల్ఫ్ మొత్తం పెట్టాలి. మీ హెయిర్ తిన్నగా ఉన్నా లేదా హెయిర్ బాగా ఊడిపోతున్నా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల భాగంలో అప్లై చేసి తలపైన చర్మానికి బాగా పట్టేలా మసాజ్ చేయాలి. 2 గంటల తర్వాత ఆర్గానిక్ షాంపూతో కానీ, బేబీ షాంపూతో కానీ, మైల్డ్ షాంపూతో కానీ తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి 2 టైమ్స్ అప్లై చేస్తుంటే హెయిర్ రూట్ స్ట్రాంగ్గా మారి జుట్టు రాలడం తగ్గిపోతుంది, కొత్త వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి, డాండ్రఫ్ లేదా తలలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి. కొంతమందికి నుదురు భాగంలో హెయిర్ పలచగా మారుతుంది, అలాంటి వారు కూడా ఈ మిశ్రమాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ఆ ప్లేస్లో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ చిన్న చిట్కాతో మీ జుట్టును ఒత్తుగా మార్చుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.